ఎన్నికల్లో మూడు రాష్ట్రాల లోపల మరి భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. మరి భారతీయ జనతా పార్టీని గెలిపేయడానికి ప్రజలు ముందుకొచ్చి గెలిపించడానికి ముందుగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2014లో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానిగా చూడాలని చెప్పి ప్రజలు ఎప్పుడో నిర్ణయం చేసుకున్నారు. నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేయడానికి ప్రజలు ఉర్రూతలుగుతున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధాని కావాలి, దేశంలో అటువంటి వ్యక్తే ప్రధానిగా ఉంటే దేశం సౌభాగ్యంలో ఉంటుందనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆదరిస్తున్నటువంటి ప్రజలకందరికీ కూడా మరి పెద్ద ఎత్తున ఆదరిస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేస్తూ మరి శేలింగంపల్లిలో ఈ యొక్క విజయాలను దృష్టిలో పెట్టుకుని విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ఇక్కడ ర్యాలీ తీసినాం. కాబట్టి ప్రజలు కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి అనుగుణంగా ఉండి మరి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అధికారంలో చేయించుకునే విధంగా ప్రజలు సహకరిస్తారని ఆశిస్తూ ఈ మీడియా ద్వారా మేము ప్రజలకు దేశంలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఏవైతున్నాయో దేశం మొత్తం కూడా అన్ని పొలిటికల్ పార్టీలు ఈ యొక్క సెమీఫైనల్గా మరి మేము అనుకున్న సందర్భంలో సెమీఫైనల్లో భారతీయ జనతా పార్టీ మరి అత్యధిక మెజార్టీతో మరి మూడోసారికి వెళ్ళటం మధ్యప్రదేశ్లో, అదే రకంగా రాజస్థాన్లో మళ్ళీ సత్తా చాటడం, అట్లాగే ఢిల్లీలో కూడా ఈరోజు అధికారంలో దగ్గరగా ఉండి మరి రాజస్థాన్లో మన ఛత్తీస్గఢ్లో మరి కోటా పోటీ జరుగుతున్న సందర్భంలో ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ సెమీఫైనల్లో భారతీయ జనతా పార్టీ ఒక ఘన విజయం సాధించింది. నరేంద్ర గారి యొక్క నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ కూడా ఈ సెమీఫైనల్లో ఏదైతే స్వాగతించారో రాబోయే మరి పార్లమెంట్ ఎన్నికల్లో 2014లో కూడా దేశంలో ఒక అత్యధిక మెజార్టీతో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క ప్రధానమంత్రి హోదాలో ఏదైతే గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలు ఏవైతే అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాయో మరి నరేంద్ర మోడీ గారి యొక్క కళలు ఈ దేశాన్ని కూడా ఒక అభివృద్ధి పదంలో అవినీతి పరిపాలన మరి లంచగొంటితనం లేకుండా ఈ దేశాన్ని మరి 24 గంటల కరెంటు మరి రైతులకు మరి ఉచితంగా కాకుండా 9 గంటల కరెంటు ఈ రకంగా ఏ లోటు లేకుండా అధిక ధరలు ఏవైతున్నాయో అవన్నిటి కూడా అరికట్టి ఒక స్వచ్ఛమైన పరిపాలన ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది. మరి